నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదకొండుతో పాటు మిగతా నటీనటుల నటన అద్భుతమైన విజిల్స్, అద్భుతమైన విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాక్సిస్గా కమల్ హాసన్ తమ పాత్రల్లో జీవించారని చెబుతారు. నాగశ్విన్ హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా కల్కిని తెరకెక్కించారని చెబుతున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, భారీ అంచనాలు ఉండటంతో వసూళ్లు సునామీ సృష్టించింది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ల రేట్లు, షోస్ వాన రికార్డు స్థాయి వసూళ్లు సాధించినట్టు తెలుస్తుంది. మొదటి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పాజిటివ్ టాక్ రావడంతో చిన్న చిన్న టౌన్స్లోనూ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. దీంతో కల్కి సినిమా విడుదలకు ముందే తర్వాత నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది. మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది. అమెరికా, యుఏఈ సహా మరికొన్ని దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. తెలుగు సినిమా ఇంత పెద్ద రిలీజ్ అయిన రికార్డు ఎక్కడా లేదు. RRR కంటే కల్కి ఎక్కువ థియేటర్లలో విడుదల కావడంతో కలెక్షన్స్ కూడా భారీగా కొలగొట్టింది. కల్కి సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ప్రీమియర్ షో ద్వారా కల్కికి భారీ వసూళ్లు వచ్చాయి. అద్భుతమైన విజువల్స్తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. గతంలో రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 సినిమా మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం RRR కూడా 200 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసింది. కానీ బాహుబలి 2 తర్వాత మరోసారి ఆ మార్కును ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. సెలర్ కూడా ఆ మార్కును టచ్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రభాస్ కల్కి ఫస్ట్ డే 230 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మార్క్ కనుక కల్కి క్రాస్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రపంచనం సృష్టిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్లు కూడా పెంచడంతో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 600 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కలేదు. కల్కి సినిమా మీద ఉన్న హైప్తో అద్దరి కళ్ళు కల్కి మొదటి రోజు కలెక్షన్స్ మీదే ఉన్నాయి. అయితే అంచనాలు మించి తొలి రోజు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభాస్తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొణె లాంటి చాలా మంది స్టార్స్ కోసం అన్ని సినిమా పరిశ్రమల నుంచి రిలీజ్ రోజే సినిమాని ఎక్కువ మంది చూడడంతో RRR వసూలు అధిగమించి చరిత్ర సృష్టించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.